Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. MLC అభ్యర్థులు ఖరారు. లక్కీ లీడర్స్ జాబితా ఇదే. వైసీపీ నుంచి MLC అభ్యర్థులను పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో 3, స్థానిక సంస్థల కోటాలో 11 స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అయితే అటు శాసనసభలో ఇటు 13 జిల్లాల స్థానిక సంస్థల్లో వైసీపీ పూర్తి మెజారిటీ ఉండడంతో మొత్తం 14 స్థానాలు వైసీపీ ఖాతాలోనే జమ కానున్నాయి. చివరి నిమిషం వరకు పెండింగ్ లో పెట్టుకున్న ముందుగానే అభ్యర్థిని ఖరారు చేయడం ద్వారా పార్టీలో ఎటువంటి గందరగోళానికి అవకాశం లేకుండా సీఎం జగన్ జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఆమోదించిన జాబితాను సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. సామాజిక ప్రాంతీయ సమీకరణాలను పక్కాగా అమలు చేస్తూ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. అందులో భాగంగా ఎమ్మెల్యే కోటా నుంచి తాజాగా పదవి విరమణ చేసిన డీసీ గోవిందరెడ్డి, బీసీ కోటాలో శ్రీకాకుళం జిల్లా పాలవలస రాజశేఖర్ కుమారుడు విక్రాంత్ పేరు ఖరారు చేశారు. మూడో స్థానం నుంచి మైనారిటీ కోటాలో భాగంగా కర్నూలు జిల్లా నుంచి నంద్యాలకు చెందిన మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇషాక్ బాషా పేరు ప్రకటించారు. ఇక స్థానిక సంస్థల కోటాలో అభ్యర్థుల పేర్లు త్వరలో ప్రకటించనున్నారు. అయితే ఇప్పటికీ ఆ పేర్లను సైతం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజ్ పేరు దాదాపు ఖరారైంది. విశాఖలో 2 స్థానాలు ఉండగా ఒక స్థానం నుంచి వంశీకృష్ణ కాగా, 2 స్థానం నుంచి విరుదు కళ్యాణి పేరు ఖరారు చేసినట్లు సమాచారం. తూర్పు గోదావరి నుంచి అనంత ఉదయ భాస్కర్ పేరు దాదాపు ఖరారైంది. కృష్ణా జిల్లా నుంచి 2 స్థానాలు ఉన్నాయి. అందులో ఒకటి తలసిన రఘురామ్కు కేటాయించగా 2 స్థానం బీసీ వర్గానికి ఖరారు చేశారు. గుంటూరు నుంచి 2 స్థానాలు ఉన్నాయి. అందులో ఒకటి తాజాగా ఎమ్మెల్సీగా రిటైర్ అయిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కాగా, 2 స్థానం నుంచి మర్రి రాజశేఖర్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా నుంచి తోమాటి మాధవరావు అభ్యర్థిత్వానికి ఆమోదపత్రం వేసినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పేరు దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా నుంచి కుప్పం ఇన్ఛార్జిగా ఉన్న భరత్ పేరు దాదాపుగా ఓకే చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ 11 పేర్లను 1-2 రోజుల్లో వైసీపీ అధినాయకత్వం అధికారికంగా ప్రకటించనుంది.